ఏపీలో మీడియాపై ఆంక్షల్ని నిరసిస్తూ తెలుగుదేశం ఆందోళనకు దిగింది. అసెంబ్లీ ఫైర్ స్టేషన్ వద్ద జరిగిన ధర్నాలో చంద్రబాబుతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. నోటికి, కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. ప్రశ్నించే వాళ్లపై ప్రభుత్వం కక్ష కట్టినట్టు వ్యవహరిస్తోందని, ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, మాజీ ముఖ్యమంత్రి వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో అయితే ఆ ప్రజాలు లోపలికి వచ్చే ప్రయత్నం చేసిన నేపథ్యంలో చంద్రబాబు కూడా అసెంబ్లీ మెయిన్ గేట్ వద్దే బైఠాయించారు. ప్లకార్డులు పట్టుకుని లోపలికి వెళ్లే హక్కు ప్రతిపక్ష నాయకులకు, టీడీపీ నేతలకు లేదంటూ కూడా మార్షల్స్ కు, టీడీపీ నేతలకు మధ్య కూడా వాగ్వాదం జరిగింది. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ప్లకార్డులతో అయితే లోపలికి అనుమతించేది లేదు అంటూ కూడా మార్షల్స్ చెప్పడంతో టీడీపీకి సంబంధించిన అందరూ కూడా అసెంబ్లీ మెయిన్ గేట్ వద్దే ఇక్కడ బైఠాయించారు. కొంతమంది టీడీపీ నేతలు ఉన్నారు, ఒకసారి మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, ఎందుకు మీరు లోపల అని చెప్పి అప్డేట్? ఇది కొత్త సంప్రదాయం, గత అసెంబ్లీలో కానీ ఎప్పుడు కూడా ఇది అడ్లేదు. మీ అసెంబ్లీలో పట్టుకెళ్ళకూడదని ఉంది, కానీ ఇది ప్రాంగణంలో పట్టుకెళ్ళలేదు. మా ఆఫీసు మేము పట్టుకెళ్లే అధికారం మాకు ఉంది. అధికారాన్ని ధిక్కరించి కొత్తగా వచ్చే ఆఫీసులు వేరే కార్యక్రమం తీసుకుని మమ్మల్ని అందరం కూడా మా నోరు నొక్కాలి, మా హక్కులు నొక్కాలని చెప్పి ఇలా ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు కూడా చేస్తున్నాడు. ఎందుకంటే నిన్న మొన్న కూడా జరిగింది, ఇలా కొత్త ఆఫీసును వేసి తనకు దొక్కాలి, చంద్రబాబు నాయుడు చేసే కార్యక్రమాలన్నీ కూడా అడ్డుకోవాలనే ఆలోచనతో ఇలా ఈ ప్రభుత్వం ఉంది. రాకేష్ లోగో పెట్టాం లోగో కూర్చోను కూర్చోండి. తెలియజేయడం ప్రజాస్వామ్య హక్కు. ఈరోజు పార్లమెంట్ లో రాజకీయ పార్టీలు ఎంపీలంటే నేరుగా వాళ్ళు నిరసన తెలియజేస్తారు, గాంధీ స్టాచ్యూ దగ్గరికి వెళ్తారు, అక్కడి నుంచి పార్లమెంటు మెట్ల పైన కూడా నిరసన తెలియజేస్తారు. ఇది ఎన్నో సంవత్సరాలుగా ప్రజాస్వామ్యం వచ్చినప్పటి నుంచి వచ్చిన హక్కు ఇది. అలాంటిది అసెంబ్లీలో మేము కాగితాలు లోపల తీసేపోతే కాగితాలు కూడా తీసేయమంటున్నారు, అంటే రేపటి నుంచి మా బట్టలు కూడా తీసేయమంటారు వెళ్ళి. ఏమంటున్నారు నాకు అర్థం కావడం లేదు. పోలీసు వ్యవస్థ అద్దులుంటాయి, అహంకారం పనికిరాదు. ఇక్కడ కొత్త మార్షల్ వచ్చాడంట, ఆయన ఏదో పెద్ద ఇచ్చేస్తున్నాడు. మా ఎమ్మెల్యేలు అవమానించడం, ఎమ్మెల్సీలు అవమానించడం, లోపల రానియకుండా చేయడం, లేడీస్ ని అసభ్యంగా ప్రవర్తించడం, ఇది చాలా దుర్మార్గం, నీచం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. నిన్న మా ఆఫీస్ నుంచి కాగితాలు లోపలికి వస్తే పట్టుకొని మార్షల్, చీఫ్ మార్షల్ వచ్చినాక చేస్తాడంట. ఏం చేస్తాడో నాకు అర్థం కాలేదు. స్పీకర్ చెప్పాడో లేకపోతే ఇంకొకటి చెప్పారు, ఇద్దరు ఇవ్వండి. నేను ఈ కాగితాలు ఎత్తపోతాను, ఎత్తపోకూడదు కాగితాలు. ఆ మాస్క్ ఈ ముఖ్యమంత్రి ఏమనుకుంటున్నాడు? ఎంత ఎంత దుర్మార్గం అంటే చాలా నీచమైన రాజకీయాలు చేస్తున్నారు, దౌర్భాగ్యమైన రాజకీయాలు చేస్తున్నారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తే
దాని పైన మేము నిరసన తెలియజేస్తాం అంటే మీ కాగితాలు తీసుకోవడం మీకు అభ్యక్షణ, ఈ కాగితాన్ని తీసుకోపోవడా అడుగుతున్న పోలీసుల్ని సమాధానం చెప్పానండి. మేము రోడ్డు మీద కూర్చోవాలనా? మేము రోడ్డు మీద కూర్చుంటే మీకు గౌరవమా? మేము రోడ్డు మీద కూర్చోవాలనా? మేము రోడ్డు మీద కూర్చుంటే మీకు గౌరవమా? ఇదే నా ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఆ విషయం చెప్తున్నా, మంచి పద్ధతి కాదని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఇది దేశం అంతా కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇలాంటి దుర్మార్గమైన పాలన, రాక్షస పాలన, ఇది ఒక సైకో పాలన తప్ప ఇంకోటి కాదు. ఇది మంచి పద్ధతి కాదని తీవ్రంగా ఖండిస్తూ గర్హిస్తున్నా. మొత్తానికి ఇక్కడ టీడీపీ నేతలు అయితే ఇక్కడ చంద్రబాబుతో సహా పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా బైఠాయించారు, నిరసన కూడా వ్యక్తం చేయడం. మార్షల్స్ లోపలికి ఫోన్ ఇవ్వకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. కానివచ్చు పేపర్ పట్టుకుని వెళ్లే హక్కు మాకు లేదా అంటూ కూడా చూస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మళ్ళీ ఒకసారి చంద్రబాబు వీళ్ళైనా లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, ఒకసారి చూడవచ్చు. మరి ఇప్పుడైనా వీళ్ళని ప్రతిపక్ష సంబంధించిన వాళ్ళని లోపలికి పోలీస్తారా లేదా అనేది చూడాలి. గత 3 రోజులుగా కూడా ఇదే ఇక్కడ జరుగుతా ఉంది. టీడీపీకి సంబంధించిన నేతల ప్లకార్డులు కానీ ఏది లోపలికి అనుమతించమని కూడా వాళ్ళు చెప్తూ రోజు ప్లకార్డ్స్ తీసేసుకుని అవి చింపేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మరొకసారి చంద్రబాబు కానీ వీళ్ళంతా మళ్ళీ లోపలికి అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు అయితే తీసివేస్తేనే లోపలికి అనుమతిస్తామని చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం నారా లోకేష్ అక్కడ పోలీసులతో మార్షల్స్ తో వాగ్వాదం జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీకి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన తెలిపే హక్కు లేదా అంటూ కూడా వాగ్వాదం జరుగుతుంది. మనం విజయవాడ కూడా చూడవచ్చు. చంద్రబాబు కానివచ్చు వీళ్ళంతా లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నా, వాళ్ళని పోనివ్వట్లేదు. చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ప్రకాశం లోపలికి ఎందుకు పోనివ్వరు అంటూ కూడా చంద్రబాబు తీవ్రస్థాయిలో మనం విజయవాడ చూడవచ్చు. అసెంబ్లీ మెయిన్ గేట్ వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య వాగ్వాదం జరుగుతుంది. వాళ్ళు ఎటువంటి లోపలికి పోనివ్వమని చెప్తున్న పరిస్థితిని మనం చూడవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు ఇంకా మెయిన్ గేట్ వద్ద ఉన్నారు. ఆయన పోలీసులతో వాగ్వాదం కూడా జరుగుతుంది. మన పోలీసులు కూడా చూడవచ్చు, చంద్రబాబును కూడా అడ్డుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితులు ఇక్కడికి పోనివ్వమంటున్నారు. ఒకసారి మనం విజువల్స్లో చూడవచ్చు లోకేష్ చంద్రబాబు వీళ్ళంతా కూడా. ఈటీవీ కానీ ఏబిఎన్ కానీ టీవీ 5 కానీ అసెంబ్లీకి రాని ఇష్టానుసారంగా చేసి ట్రాయ్ రెగ్యులేషన్ ఉన్నా కావాలని బెదిరించి వాళ్ళ ఛానల్స్ని తీసేయమని చెప్పి బెదిరించడం, కడాన ఫైబర్ గ్రిడ్కి ఫైన్ వేసినా కూడా సిగ్గు లేకుండా ఇంకా ప్రవర్తించడం, ఇవన్నీ అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ. ఇది కాకుండా ఒక ముస్లిం జర్నలిస్ట్ని కోటమిరెడ్డి అని ఒక ఎమ్మెల్యే బెదిరించారంటే నా పైనే పోస్టింగ్లు పెడతావా అంటూ బెదిరిస్తూ నీ తోలు తీస్తా, నీ దిక్కున్న చోట చెప్పుకో, ఒరే చెప్పరా నా, నీవేమైనా పెద్ద తోపువా, అంతా రికార్డ్ చేసుకో, నీ మీదే పోస్టింగ్లు పెడతా, నా మీదే పోస్టింగ్లు పెడతావా, నిన్నెవడు కాపాడతాడు గుర్తుపెట్టుకో, నరి రోడ్డుపై నరికేస్తా, రికార్డ్ చేసుకుని సోషల్ మీడియాలో పెట్టుకో, నా చంపేస్తాను, నిన్నెవరు కాపాడతారో చూస్తా, నీ ఇంటికే వస్తా, దమ్ముంటే టైం చెప్పు. ఎంత దుర్మార్గం అంటే ఇది, దీనిపైన ఎందుకు కేసు పెట్టలేదు? అదే మారిగా జమీన్ రైతు పైన దాడి, నాగార్జున ఏదే తీరాల్లో ఒక విలేకరి పైన దాడి, ఇంకొక పక్కన ఒక విలేకరి ఈస్ట్ గోదావరి జిల్లా కాతా సత్యనారాయణ హత్య, ఆ హత్య పైన లోకల్ ఎమ్మెల్యే రాజా పైన కేసులు, ఇవన్నీ పరాకాష్ఠకి వెళ్ళిపోతున్నాయి. ఈ విషయంలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని ఇప్పటికైనా ముఖ్యమంత్రిని మారాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, లేకపోతే దీనిపైన రాబోయే రోజుల్లో చాలా పెద్ద నష్టపరిహారం చెల్లించుకోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను. అబ్రహాం లింకన్ ఒక మాట అంటాడు, నా శత్రువు నోరు విప్పకుండా చేయగలం, నా శత్రువు నోరు విప్పకుండా చేయగల బలం బలగం అధికారం నాకు ఉన్నప్పటికీ అతను తన అభిప్రాయాలు వెల్లడించే స్వేచ్ఛ నేను హరించాను. చివరికి అతని మాటలు నాపై విమర్శలైనప్పటికీ సరే, అదే ప్రజాస్వామ్యం. ఆ విషయం ఈ ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్య వ్యవస్థని ఎవరూ నాశనం చేయలేరు. ప్రజాస్వామ్యం ఎంతోమంది త్యాగాలు చేసి సాధించిన హక్కు,
ఆ ప్రజాస్వామ్యాన్ని హరించే వ్యక్తులు చరిత్రహీనులుగా కాలగర్భంలో గడిచిపోతారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సి హెచ్చరిస్తూ ఇమ్మీడియట్ గా 2430 జీవోను రద్దు చేయాలి. అదే సమయంలో టీవీని 3 టీవీలు బ్యాన్ చేసి వాళ్ళని అలో చేయాలి. ఎవరైతే దాడులు చేశారో వీళ్ళందరిపైన కేసులు పెట్టి వీళ్ళందరినీ గట్టిగా పనిష్ చేయాలి. పత్రికా స్వేచ్ఛను కాపాడే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడతాం, అండగా ఉంటాం. ఆ విషయం చెప్పడానికే ఈరోజు అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చాం. సాయంత్రం కూడా గవర్నర్ కలుస్తున్నాం, ఆయన కూడా చెప్తాం అవసరమైతే కోర్టుకు వెళ్తాం. అన్ని విధాలు దీన్ని కాపాడే వరకు పోరాడతామని చెప్పి తెలియజేస్తూ